నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఎంతో మంది మానేయాలనుకున్నా మానలేని ఒక అలవాటు వక్కపొడి తినడం. దానివల్ల ఎన్నో క్యాన్సర్లు కూడా వస్తున్నాయి అని ఈ మధ్య పరిశోధనలో కూడా తేలింది. మరి ఈ వక్కపొడికి బదులుగా ఏం తినాలంటారు? వక్కపొడి బదులుగా లవంగం కానీ, యాలుక్ కానీ, ధనియాల పప్పు కానీ ఇలాంటివి వాడుకోవచ్చు. ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు కానీ, ఇన్ని రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆ వ్యసనాన్ని వదలగలిగితే ఈజీగా బయటపడటానికి ఇవన్నీ సహకరిస్తాయి. చక్కగా మాకు అందుబాటులో ఉన్నవి తినగలిగేవే చెప్పారు ప్రత్యామ్నాయాలుగా, కానీ అసలు వక్కపొడి తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటండి? ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మనిషికి ఉన్న వ్యసనాలు మానుకోవలసిన సలహా సూచనలు ఇచ్చినప్పుడు, ఫస్ట్ నికోటిన్, సిగరెట్ వల్ల వచ్చే నికోటిన్, రెండవది ఆల్కహాల్, మూడవది కెఫిన్, కాఫీలో ఉండే కెఫిన్, నాలుగవ దాన్ని వక్కపొడి చేర్చారు వాళ్ళు. ఈ నాలుగు మనిషి మానుకోవలసిన వ్యసనాలు అన్నారు. నాలుగవ స్థానం దానికి ఉంది. మరి వక్కపొడి మనకి చాలామందికి మంచిది కదా అనిపిస్తుంది, మరి దాంట్లో ఉండే లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అని ఆలోచిస్తే, వక్కపొడి మనం తీసుకున్నప్పుడు పోక చెట్టు నుంచి వక్కలు వస్తాయి కదా, అవి మనం తిన్న తర్వాత కెఫిన్ లాగా, కాఫీ తాగితే అందులో కెఫిన్ ఒక మనిషికి ఒక ఊపిస్తుంది కదా, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ వక్కపొడిలో ఉండే కొంత కెమికల్ ఎఫెక్ట్ కెఫిన్ లాగా స్టిమ్యులేషన్ ఇస్తుందట కొంత. అది కిడ్నీలపైన ఉండే ఎడ్రినల్ గ్రంథుల మీద పనిచేసి ఎడ్రినలిన్ అనే హార్మోన్ని కాస్త ఎక్కువ రిలీజేటెడ్ చేసి కొంచెం శక్తిని, ఉత్సాహాన్ని ప్రేరేపించేటట్టు కూడా చేస్తున్నదట. అందుకని ఆ వ్యసనానికి అలవాటు పడ్డప్పుడు అది అందకపోతే వాళ్ళ బలహీనమైనట్టు, మైండ్ పనిచేయనట్టు, కాస్త ఉత్సాహాన్ని కోల్పోయినట్టు ఫీల్ అవ్వటానికి మెడిసిన్ ఉంది కాబట్టి దానివల్ల ఇల్లన్నమాట. ఇలాంటి వక్కపొడి వాడటం వల్ల నష్టాలైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన వారి లెక్కల ప్రకారం అయితే క్యాన్సర్కి దారితీస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పంటిలో మనం నోట్లో పెట్టుకుని నమిలేటప్పుడు అండి, ఈ పంటి మీద ఇవన్నీ కూడా ఎక్కువ భాగాలు పేరుకుపోతుంటాయి. బ్యాడ్ బ్యాక్టీరియాలు విపరీతంగా పెరగటానికి, పళ్ళు గారపట్టడానికి ఆ బ్యాక్టీరియాలన్నీ ఎసిడిక్ కెమికల్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తుంటాయి. అవన్నీ దంత సంరక్షణని కంప్లీట్గా నాశనం చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చిగుళ్ళు ఇన్ఫెక్షన్కి గురి కావటానికి, నోట్లో పుళ్ళు లాంటి అల్సర్స్ లాంటివి ఎక్కువ రావటానికి ప్రధాన కారణం అన్నమాట. అంచేత ముఖ్యంగా మన ఎనామిల్ ఎంత స్ట్రాంగ్ అంటే 1100 డిగ్రీల వేడికి గురి చేస్తే తప్ప ఎనామిల్ కరగదండి, అంత హీట్ని తట్టుకోగలుగుతుంది. అంటే అంత ఎనామిల్ మట్టి నాశనం చేయలేదు, అగ్ని నాశనం చేయలేదు, కానీ మన ఒక్కపొడిని చూసారా, 200 సంవత్సరాల లైఫ్ ఉన్న ఎనామిల్ని శుభ్రంగా నాశనం చేసేస్తుంది. అందుకనే ఒక్కపొడి నమిలేవారు నోరు చూస్తే పళ్ళు గారపట్టి నల్లగా నాలుగు కూడా కొట్టుకుపోతుందండి ఆ ఘాటుకి. ఒక్కపొడి వేసుకున్నప్పుడు పైన కూడా అంగుడి భాగం కూడా పొక్కుతుంది, అని కొట్టుకుంటుంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఈ ఎఫెక్ట్కి దంతాల లైఫ్ అంతా తగ్గిపోతుంది. పళ్ళు పుచ్చటానికి, పళ్ళు ఊడిపోవటానికి కూడా ప్రధాన కారణం ఆ ఒక్కపొడిని. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారిచ్చిన లెక్కల ప్రకారం 60 కోట్ల మంది సుమారుగా ఒక్కపొడిని రకరకాల రూపాల్లో వినియోగిస్తున్నారని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే చూడండి, ఎంతమంది దానికి ఒక బానిసలాగా అయి వదులుకోలేకుండా అట్లా ఉంటున్నారో. అంచేత ఆ ఒక్కపొడి తినటం వల్ల మౌత్ క్యాన్సర్స్ రావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రేగుల్లో కూడా అల్సర్స్ ఎక్కువ రావటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి, సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి అన్నమాట. అంచేత అదొక వ్యసనం కాబట్టి మనం మానుకోవాలంటే మానుకోవచ్చు, మానిపించడానికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి అన్నమాట. అయితే డాక్టర్ గారు, ఇందాక వక్కపొడికి బదులుగా కొన్ని వాడుకోవచ్చు అని చెప్పారు, అవి ఎలా వాడుకోవాలో వివరిస్తారా? వక్కపొడి నుంచి ఫస్ట్ బయటపడాలంటే మనకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేస్తాం కదా, ఆ పెద్ద ఉసిరికాయలు తెచ్చుకుని ముక్కలు కోసి ఎండబెట్టుకోండి, లేదు మార్కెట్లో రెడీగా ఉసిరికాయ ముక్కలు ఎండబెట్టిన అమ్ముతారు, అవైనా కొనుక్కోండి. నోట్లో ఉసిరికాయ ముక్కలు వేసుకుని మీరు చప్పరిస్తుంటే అది కొరకక్కర్లా, వక్కపొడి తినబుద్ధి కాదండి. అన్నిటికంటే బెస్ట్ ఇది ఉసిరికాయ ముక్కలు. ఆ పులుపుకి ఇంకోటి పెట్టాలి నోట్లోనే వాంచరానే ఉదక. ఎందుకంటే ఇది ఉన్నంతసేపు, ఎక్కువ గంటల తరబడి ఉసిరికాయ ముక్క ఉందనుకోండి, నోట్లో ఇంకోటి మీకు తినబుద్ధి కాదు, వేసుకోబుద్ధి కాదు అన్నమాట.
అందుకని చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది 4 మొక్కలు కాదు 10 మొక్కల రోజుల్లో సప్పరిస్తున్న అస్తమానం నోట్లో ఒక్క పొడిలాగా మీరు ఉసిరికాయ ముక్కలు జేబులు వేసుకోండి. మీకు ఇంకా అలాంటి ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఒక్క పొడి వాడేసిన ఖాళీ ప్యాకెట్లు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్లో ఉసిరికాయ ముక్కలు వేసేసి జేబులో పెట్టుకోండి. టైం అయినప్పుడల్లా అట్లా తీసుకుని ఒక ముక్క నోట్ వేసుకుని సప్పరిస్తుండండి. ఒక్క పొడి వేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది, ఆ ప్యాకెట్ చూస్తే చాలు మీకు ఆ ఫీలింగ్ చక్కగా సాటిస్ఫాక్షన్ లభిస్తుంది అన్నమాట. ఇంకా ఉసిరికాయ 1. 2, ఇంకేదైనా నోటికి కాస్త ఒక్క పొడి వేసినప్పుడు అందులో రకరకాలుగా కొంచెం ఘాటుగా ఉంటాయి కదా కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేటట్టు, అలాంటి ఫీలింగ్ రావాలంటే యాక్చువల్గా ఒక్క పొడిలో యాలుక గింజలు లవంగం ముక్కలు వేస్తుంటారు. మనం ఒక్క పొడి మానేసేసి అవే లవంగాన్ని ఒక నోట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకి ఇంకేది కోరిక మీకు నోరు లాక్కుండా ఉంటుందన్నమాట. యాలుక్కాయ కూడా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఇంకా కావాలంటే కూడా దాల్చిన చెక్క ముక్క కూడా పెట్టుకోవచ్చు అండి ఎక్కువసేపు. ఇవన్నీ దాని మీద వాంచి లేకుండా చేయడానికి భలే ఉపయోగపడతాయి. ఇది ఒక స్పెషల్ టేస్ట్ని, మంచి వాసనని, ఒక ఫీలింగ్ని నోట్లో కలిగించడానికి న్యాచురల్గా ఈ 3 ఉపయోగపడతాయి అన్నమాట. 4, ఇంకోటి ఉంది, ధనియాల పప్పు. భోజనాలు అయిన తర్వాత కొంతమంది సోంపు పెడుతుంటారు, కొంతమంది ధనియాల పప్పు వడ్డిస్తూ ఉంటారండి ఎక్కడన్నా. కాస్త ధనియాల పప్పు అయితే ఇంకా డైజెషన్కి బాగా మంచిది అన్నమాట. అలాగే ఇంకెవరన్నా సోంపు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల కూడా పెద్ద ఇబ్బందులు ఏముండవు. ఇన్ని రకాల్లో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. కానీ డాక్టర్ గారు, మన పూర్వీకుల టైం నుంచి కూడా ఆకులో వక్క పెట్టి ఇస్తూ ఉంటారు కదా, తాంబూలం పెట్టినప్పుడు కూడా ఒక వక్క వేస్తూ ఉంటారు, అది ఎందుకు మొదలైందంటారు? వక్క పొడికి అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన వారి లెక్క ప్రకారం 1 గ్రాము వక్కకు మించి తినకుండా ఆ లోపు కనుక తింటే ఇది డైజెషన్ని చక్కగా చేయటానికి, మంచిగా డైజెషన్ అవ్వటానికి, చాలా స్పీడ్గా డైజెషన్ చేయటానికి ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉందన్నమాట. అందుకనే పూర్వం రోజుల్లో విందు భోజనాలు అయ్యాక తాంబూలం సమర్పించేవారు. పూజలు నోములు వ్రతాలప్పుడు భోజనాలు కూడా అక్కడ పెట్టేవారు కదండి. మరి రోజుటి వెళ్ళంటే ఒక కూర అన్నం లేకపోతే గింజి మజ్జిగ అన్నాలే అందుతుంది. మరి పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు, పూజలు నోములప్పుడు అయితే చాలా రకాలు వండి అరిటాకులు ఇస్తరాకులు వడ్డిచ్చేవారు. మనంత హెవీ భోజనం తిన్నప్పుడు, స్వీట్ హార్ట్ తిన్నప్పుడు మామూలుగా అరగదు కదా, అందుకని అలా త్వరగా అరిగించడానికి అటు తామలపాకు ఒక్క ఈ 2 డైజెషన్ భలే స్పీడప్ చేసేస్తాయి, డైజెస్టివ్ జ్యూసెస్ని పవర్ఫుల్గా సిక్రీట్ అయ్యేటట్టు చేస్తాయి. అంచేత గ్యాసెస్ లాంటి వాటిని కూడా బయటికి ఫ్రీగా వెళ్ళేటట్టు చేయడానికి కూడా ఇవి బాగా పనికొస్తాయి. అలా ఒక్కనిచ్చారు తప్ప మనకి ఏదో అది బాగుందని సంవత్సరాల తరబడి వ్యసనంగా చేసుకుని ఒక్క పొడి ప్యాకెట్లు జేబులో పెట్టుకుని ఇక ఇది నాకు వ్యసనం అయిపోయింది నేను వదులుకోలేను అనేదాకా మనం వెళ్ళాము అంటే అది దోషం.